కడప జిల్లా బీకోడూరు మండలం ఐదుకూరు వయ అమరావతికి వెళ్లే ప్రధాన రహదారి సమీపంలో ఉన్న సగలేరు బాలుర గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. ఈ పాఠశాలలో 370 మంది విద్యార్థులు ఉండగా అందులో ఒక విద్యార్థికి గత 2 రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో స్పందించిన బీకోడూరు వైద్యాధికారులు విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో 3 విద్యార్థులకు కరోనా పాజిటివ్ చూపింది. దీంతో స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు భయభ్రాంతులకు గురై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బీకోడూరు వైద్యాధికారి వర్ధన్ రెడ్డి సైతం వారి సిబ్బందితో వచ్చి విద్యార్థులకు సైతం ఉపాధ్యాయులకు సిబ్బందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టుల్లో ఎవరికీ పాజిటివ్ చూపించలేదు. పాఠశాలకు సెలవు ఉండడంతో విద్యార్థులు పరీక్షలు చేయించుకుని తమ గ్రామాలకు వెళ్లిపోయారు. అనంతరం కడప జిల్లా అడిషనల్ డిఎంహెచ్ఓ కాదర్వల్లి పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అడిషనల్ డిఎంహెచ్ఓ కాదర్వల్లి మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు ఉపాధ్యాయులకు సిబ్బందికి ర్యాపిడ్ పరీక్షలు చేశామని కానీ ఎవరికీ కరోనా పాజిటివ్ చూపించలేదని ఆయన అన్నారు. 4 విద్యార్థులకు మాత్రమే పాజిటివ్ వచ్చిందని ముందు జాగ్రత్త చర్యగా తమ వైద్య సిబ్బంది వైద్య సేవలు చేసి చర్యలు తీసుకున్నారని ఆయన వెల్లడించారు. అదేవిధంగా సంక్రాంతి పండుగ దినంలో గుంపులుగా చేరి ఉండకూడదని మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని ఆయన అన్నారు. ముఖ్యంగా ప్రజలు విందులకు ఫంక్షన్లకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయన అన్నారు. బాబు మీరే పట్టుకోండి, మేము చూస్తాం. ఎందుకంటే మళ్ళీ ఏరే వాళ్ళది ఇబ్బంది, ఒకటే ఒకటి చేస్తాను కదా. పట్టుకోనండి, పట్టుకొని ఉండమని అమ్మ. నాకడిగానే